ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయుల్ని తీసుకొస్తున్నారు, దీంతో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తున్నారు అన్నటువంటిది కూడా నడుస్తుంది. ఒరిజినల్గా దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అన్నది ఎక్స్పర్ట్ పార్సారథి గారి ఒపీనియన్ ఒకసారి చూద్దాం. యుఎస్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి C-17A గ్లోబ్ మాస్టర్ ట్రాన్స్పోర్ట్ విమానం కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి ఖతార్లోకి వెళ్తోంది ఆల్ ఉదయదై ఎయిర్ బేస్కి. కానీ ఆ ఫోటోని చూపెడుతూ అది భారతదేశానికి వస్తుందంటూ పోస్టులు పెడుతున్నారు, అది తప్పు. C-17A గ్లోబ్ మాస్టర్ రవాణా విమానం మన దేశంలో కూడా 2010 నుండి వాడుకలో ఉంది. ప్రస్తుతం కాబూల్లో చిక్కున్న భారత రాయబారి సిబ్బందితో పాటు భారత పౌరులను తీసుకురావడానికి ఎయిర్ ఇండియా విమానాలతో పాటు గ్లోబ్ మాస్టర్ కూడా ఉంది. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన రాయబార కార్యాలయ సిబ్బందిని తీసుకుపోవడానికి విమానాలు కాబూల్ ఎయిర్పోర్ట్కి రావడంతో కాబూల్ ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసేశారు. కాబూల్ ఎయిర్పోర్ట్ అమెరికన్ ఎయిర్పోర్ట్కి చెందినటువంటి అపాచీ హెలికాప్టర్స్తో కాపలా కాస్తున్నారు. ఇక ఫేస్బుక్లో వైరల్ అవుతున్నటువంటి ఫోటోకు ఒక విశేషం ఉంది. అమెరికన్ బోయింగ్ సంస్థకు సంబంధించిన C-17A గ్లోబ్ మాస్టర్ రవాణా విమానం 77,564 కిలోలు మోసుకుపోగలదు. కానీ ఈ విమానం 134 మంది సైనికులు వాళ్ళ బ్యాగేజీని మాత్రమే తీసుకుపోవడానికి డిజైన్ చేసింది బోయింగ్ సంస్థ. కానీ మొన్నటి సంఘటనలో 800 మంది ప్రయాణికుల్ని వాళ్ళ లగేజీని తీసుకుని గాల్లోకి ఎగిరింది. ఇది ఈ విమానాన్ని నిర్మించిన బోయింగ్ సంస్థని ఆశ్చర్యంలో ముంచెత్తింది. C-17A గ్లోబ్ మాస్టర్ విమానానికి ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్లు వాడుతుంది. ఇది ఆ ఇంజన్ తయారీదారుని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాలిబన్లు ఒక్కసారిగా కాబూల్ని స్వాధీనం చేసుకోవడంతో వివిధ దేశాల విమానాలు కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్యూ కట్టాయి తమ దేశ పౌరులు తీసుకెళ్ళడానికి. దాంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందు అమెరికన్ విమానాలను వెళ్ళడానికి అనుమతిచ్చారు. గత 20 ఏళ్లలో తమకు సహకరించిన ఆఫ్ఘన్ పౌరులను రక్షించడానికి అమెరికన్ సైన్యం చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా తాలిబన్లతో పోరాడుతున్నప్పుడు అమెరికన్ సైనికులకు చికిత్స చేసిన చిన్న చిన్న పట్టణాల్లోని డాక్టర్లు వారి సహాయకులకు అమెరికాలో ఆశ్రయం ఇవ్వడానికి నిర్ణయించుకుంది అమెరికా. వాళ్ళని అక్కడే వదిలేస్తే తాలిబన్లు గుర్తించి చంపేస్తారు. ముందుగా C-17A గ్లోబ్ మాస్టర్ గాల్లోకి ఎగిరి కొంత దూరం ప్రయాణించడానికి మాత్రమే ఇంధనం నింపారు. తర్వాత వీలున్నంత మందిని విమానంలో ఎక్కించారు. 678 మంది ఆఫ్ఘన్ పౌరులు, ఇతర ఆఫ్ఘన్ అధికారులు కూడా ఎక్కాక విమానం టేకాఫ్ తీసుకుంది. గాల్లోకి లేచాక కొంత దూరం ప్రయాణించాక మిడ్ ఎయిర్ ఫ్యూలింగ్ చేశారు. మొత్తం ఇంధనం ఒకేసారి లోడ్ చేస్తే బరువు ఎక్కువైపోయి టేకాఫ్ చేయడం కష్టమని ఒక ప్లాన్ ప్రకారం ముందు కొద్దిగా మాత్రమే ఇంధనం నింపారు. చివరికి ఖతార్ ఎయిర్ బేస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం ఇచ్చారు. విమానంలో 800 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంతో ఆశ్చర్యపోవడం ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది వంతైంది. వాళ్ళ సర్వీస్లో ఇంతవరకు ఏ విమానం కూడా 800 మంది ప్రయాణికులతో ల్యాండింగ్ కోసం అనుమతి కోరలేదు. మరి ఆఫ్ఘన్ పౌరులు విమానాశ్రయానికి పరుగులు పెట్టడానికి కారణం వాళ్ళందరూ అమెరికన్ నాటో దళాల సైనికులకు సహకరించిన వారు. ఇప్పుడు తాలిబన్లు వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తారనే భయంతో విమానాశ్రయానికి వచ్చారు. అంతేగాని భారతదేశానికి రావడానికి కాదు. విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని అది గాల్లోకి లేచిన తర్వాత ఇద్దరు పైనుండి కిందపడి మరణించారు. మీరు చూసే ఉంటారు. వాళ్ళిద్దరు కూడా డాక్టర్ల దగ్గర కాంపౌండర్గా పనిచేసిన వారు. పాపం చివరి నిమిషంలో తెలిసి విమానాశ్రయానికి వచ్చి అప్పటికే పూర్తిగా నిండిపోయిన విమానం తలుపులు మూసేస్తే ప్రాణభయంతో ల్యాండింగ్ గేర్ పట్టుకుని చనిపోయారు. ఇకపోతే తాలిబన్లు అనుకున్నట్టుగానే మారణ హోమానికి తెరలైపారు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యాధికారిని, సివిల్ అధికారిని కాబూల్లోని క్రికెట్ స్టేడియంలోకి తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే కాల్చి చంపారు. ఇక అమెరికా నాటో దళాల సైనికులకు సహకరించిన వాళ్ళని గుర్తించి అక్కడికక్కడే కాల్చి చంపేసే పనిని రేపటి నుండి ప్రారంభిస్తారు. ఆఫ్ఘన్ పౌరులందరూ తాలిబన్లను సమర్థించేవారు ఉండరు. 75% తాలిబన్లను వ్యతిరేకించేవారే ఉన్నారు. అక్కడ మనకు కనబడేది కేవలం 10% మంది మాత్రం. వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి మరి అమెరికా నాటోలతో పాటు మన దేశానికి కూడా సహకరించారు. వాళ్ళు ఇప్పుడు చావుబోతున్నారు. నీటిపారుదల డ్యామ్ని గట్టి అక్కడ ప్రజలకు అంకితం చేసినప్పుడు 3 కిలోమీటర్ల పొడవైన భారతీయ జెండాను పట్టుకుని మనకు సంఘీభావం తెలిపిన ప్రజలు కూడా చావుకి దగ్గరలో ఉన్నారు. ఫోటోలు తీసినటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళని గుర్తుపట్టడం చాలా తేలిక తాలిబన్లు. ఇక భారత ప్రభుత్వ విదేశాంగ కార్యాలయం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయుల కోసం మరియు ఆఫ్ఘన్ అధికారుల కోసం ఈ వీసాలను ఇస్తోంది. అయితే ఇవి కేవలం 6 నెలలకు మాత్రమే ఇస్తున్నారు. అంతేగాని శాశ్వతంగా మన దేశంలో ఉండిపోవడానికి కాదు. అది చాలా కొద్దిమంది ఎంపిక చేసిన వాళ్ళకి మాత్రమే ఈ వీసా ఇస్తుంది ప్రభుత్వం. బయటికి చెప్పకూడదని చాలా కారణాలు ఉంటాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్ పౌరులకు ఈ వీసాలు ఇవ్వడానికి ఎవరికి ఇవ్వాలో ఇవ్వకూడదు అజిత్ దోవల్ గారికి బాగానే తెలుసు. కాబట్టి అట్టే పేలక అరకొర జ్ఞానంతో పోస్టులు పెట్టకండి. విదేశాంగ అధికారులకి రా అధికారుల కంటే మనకు ఎక్కువ తెలుస్తుందా? ఎలా పడితే అలా పోస్టులు పెట్టేస్తున్నారు. మోడీ గారిని అడగాలట, ఏమడుగుతారు? కాస్తంత విజ్ఞత చూపించండి. ఏది ఎప్పుడో ఎలా చేయాలో మన నాయకత్వానికి మనకంటే బాగానే తెలుస్తుంది. అసలు వైరిపక్షంలో ఉన్న వాళ్ళని ఎలా ఎందుకు ఆహ్వానించాలో ఒకసారి మహాభారత యుద్ధకాండను మళ్ళీ చదవండి. విమర్శించే ముందు శల్యుడు కౌరవపక్షాన పోరాటానికి సిద్ధమైనప్పుడు ధర్మరాజు వెళ్ళి అడుగుతాడు సహాయం చేయమని. దానికి అల్లుడు, నువ్వు ధర్మపరుడే కానీ నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను కాబట్టి సహాయం చేయలేము అంటాడు. దానికి ధర్మరాజు తనకి వరుసకి మామైన శల్యుడికి ఎలా సహాయం చేయవచ్చో చెప్తాడు. శల్యుడు సహాయం చేస్తాడు, కర్ణుడు చేస్తాడు. ఈ ఘట్టం మైండ్ గేమ్కి సంబంధించింది. అంత మాత్రం ధర్మరాజు తన శత్రుపక్షానికి సహాయం చేయడానికి వెళ్ళాడు అనుకునేవాళ్ళే చెత్త పోస్టులు పెడతారు.